హలో గాయస్, సిఆర్ హోమ్స్ అండి, సుశీలా రెడ్డి కన్స్ట్రక్షన్స్. డూప్లెక్స్ హౌస్ ఈరోజైతే ఒకటి సేల్కి వచ్చిందండి. ఎంట్రెన్స్లో పెద్ద ఆర్చ్ అయితే కడుతున్నారు. 24x7 సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ చాలా హౌసెస్ అయితే ఉన్నాయండి. సో ఈరోజైతే మన దగ్గరికి ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది, డూప్లెక్స్ హౌస్, 3BHK డూప్లెక్స్ హౌస్ అనమాట. ఈ హౌస్ అయితే చాలా బాగున్నాయండి, మనకు మంచి ప్రైస్లో వస్తాయన్నమాట. వీటికి వచ్చేసి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. అలాగే ఇందులో వచ్చేసి 30 ఫీట్ రోడ్స్, బీటీ రోడ్స్ అయితే వేయడం జరుగుతుంది, అతి తొందరలో వేసేస్తారు. ఇప్పుడైతే మన ముందుకు వచ్చిన 3BHK హౌస్ గురించి మీకు చూపిస్తాను చూడండి. సో ఇందులో వచ్చేసి సెకండ్ లైన్లో ఇలా ఆపోజిట్లో హౌస్ అయితే సేల్కి ఉందండి. సో మొత్తం చాలా బాగున్నాయండి డూప్లెక్స్ హౌసెస్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం లైట్ ఎల్లో కలర్లో అయితే ఇచ్చారనమాట ఈ డూప్లెక్స్ హౌస్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇదే మనకు ఈరోజు అయితే సేల్కి వచ్చిందండి. సో ప్రైస్ ఎలా ఉన్నాయి మొత్తం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కడుతున్నారు చూడండి డూప్లెక్స్ హౌస్ ఇవన్నీ. సో ఇవన్నీ దాదాపు పూర్తి కావచ్చుతున్నాయి, తొందరలోనే పూర్తి అవుతాయి మొత్తము. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము. సో బయట నుంచి అయితే ఎన్ని వేరియస్ ఉంటుంది. కింద వచ్చేసి మనకు కార్ పార్కింగ్కి సంబంధించిన ఏరియా అయితే ఇచ్చారు. సో ఒక ఐరన్ గ్రేడ్ ఇచ్చారు స్లైడింగ్ లాగా. సో బయట అయితే సంపించారు, సంపుకుంత పెద్దది. సో ఇక్కడ కూడా కొంచెం గార్డెన్ ఏరియా, వాష్ ఏరియా ఇచ్చారనమాట. సో బయట అయితే ఇలా ఉంటుంది, కార్ పార్కింగ్ ఇదంతా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం స్పేస్గా ఖాళీగా స్థలం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల మీరంతా చూడవచ్చు ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు పిఓపి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక వుడ్ డోర్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పెట్టలేదు. సో రెండు స్లైడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మూడు ఉన్నాయి ఈ డోర్స్ ఇక్కడ. ఒకటి మస్కిటో, ఒకటి గ్లాస్, ఇంకోటి వచ్చేసి గ్లాస్ అనమాట. సో ఇలా ఉంటుంది డూప్లెక్స్ హౌస్లో హాల్ ఏరియా అంతా ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హాల్ ఏరియా అంతా ఇలా ఉంటుంది కదా, ఇలా అనమాట. ఇక్కడ కావాలంటే మనకు కిచెన్ కావాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇలా వచ్చేసి మనకు ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఇందులోనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారండి. సో ఇలా అనమాట, అంత వెస్టర్న్ స్టైల్లో ఇస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. వాష్ ఏరియా చాలా బాగుందండి, అసలు స్పేసియస్గా ఉంది. వీటికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు, మొత్తం మ్యాచింగ్ చేశారు హౌస్కి, వైట్ అండ్ లైట్ గోల్డెన్ కలర్తో. సో ఇంత మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంకా కొంచెం వర్క్ అయితే చేస్తూ ఉన్నారు హౌస్కి సంబంధించి. సో మంచి డోర్స్ అయితే ఇచ్చారండి. హాల్ ఏరియా అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. సో ఇక్కడ నుంచి మనము స్టెప్స్ ఇచ్చారు ఇంట్లోంచే. సో పైకి వెళ్దాము, పైన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనకు ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. సో పట్టుకునే దానికి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఇచ్చారు విండో అనమాట. విండో నుంచి లొకేషన్ చాలా బాగుంది చూస్తున్నప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు పైనుంచి ఇలా ఉంటుంది కిందకి చూస్తే. సో ఇప్పుడు మనమైతే పైకి వచ్చాము, పైన వచ్చేసి కూడా హాల్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో యాజ్ యూజువల్ అలాగే ఇక్కడ కొంచెం బాత్రూమ్ అయితే కడుతున్నారు చూడండి. సో బాత్రూమ్ అయితే కూడా చాలా బాగుంది, ఇదంతా డూప్లెక్స్ ఏరియా. సో ఇక్కడ చూడొచ్చు మీరు లోపల నుంచి ఇలా కనిపిస్తుంది హౌస్ అయితే. సో మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి, విండోస్ కూడా బాగా ఇచ్చారు. సో ఇవి కూడా మనం తీయచ్చు అనమాట, మొత్తం స్విచ్ బోర్డ్స్ అన్నీ వేస్తున్నారు. సో హాల్ ఏరియా కూడా మొత్తం పెయింట్ వేసి చాలా బాగా రాశారు, కింద గ్రానైట్ అయితే ఇచ్చారు మార్బల్స్. సో ఇక్కడ వచ్చేసి ఇది కూడా హాల్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ ఇచ్చారు, చాలా పెద్దగా ఉంది పూజా రూమ్ కూడా. అలాగే ఇక్కడ వచ్చి మనకు బయటకైతే విండో ఏరియా ఇచ్చారనమాట, లాంగ్ ఏరియా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందండి, అసలు చాలా బాగుంది. లొకేషన్ మీరు చూడొచ్చు అద్దిరిపోయింది, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మొత్తం సైడ్ కిందాక ప్రహరీ వాల్ అయితే ఇచ్చారు. సో 24x7 సెక్యూరిటీ ఇచ్చారు. మనకు సీసీ రోడ్స్ కూడా వేస్తున్నారు తొందరలో, బ్లాక్ టాప్ రోడ్స్ అయితే వేయడం జరుగుతుంది. సో అలాగే వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే ముందర హౌస్ చూడండి ఎలా చేశారు, అలా ఉంటుందన్నమాట ఇది కూడా సేమ్. సో ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే మిగిలి ఉంది పెయింట్ కానీ అది కానీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు డోర్స్ కూడా చాలా క్వాలిటీ ఆఫ్ డోర్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది లొకేషన్, అద్దరిపోయింది కదా. సో లాంగ్ ఏరియా చూసాం కదండి, ఇప్పుడు మనం పైకి వెళ్దాము. సో పైన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గ్రానైట్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది, పట్టుకోవడానికి గ్రిప్ లాగా గ్రిల్స్ అయితే ఇచ్చారు. సో పైన వచ్చేసి మనకు అంత ఖాళీ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు సేఫ్టీ కోసం డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పైన వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుందండి. సో పైన రూమ్ అయితే ఏం లేదు,
సో స్టెప్స్ ద్వారా మనైతే పైకి వచ్చాము. పైన కూడా ఖాళీ ఏరియా అయితే లాంగ్ ఏరియా చాలా ఉంది. సో పైన కూడా ఈ విధంగా ఉంటుందండి. సో పైనుంచి వ్యూ చూడండి ఒకసారి, చాలా అదిరిపోతుంది. ఇలా ఉంటుంది అనమాట మొత్తము, చాలా బాగుందండి. డూప్లెక్స్ హౌస్ అయితే మనకు మంచి ప్రైస్లో వస్తుంది. ఇది కూడా చాలా మంది హౌసెస్ కొనుక్కున్నారండి. ఇది ఒకటి అయితే ప్రస్తుతానికి ఖాళీ ఉంది. సో ఇది కొన్ని కారణాల వల్ల అమ్మేస్తున్నారు వీళ్ళు, డబ్బులు అవసరమయ్యి. చూస్తున్నారు కదా మొత్తం కడతా ఉన్నారు కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో మీరు చూడొచ్చు. సో వెనక వైపు ఇలా ఉంటుందో చూపిస్తాను చూడండి. వెనక వైపు అయితే ఇలా ఉంటుంది అనమాట. సో కొంచెం లాంగ్ ఏరియా అయితే ఉంది. సో ఇదండి హౌస్ యొక్క మొత్తం ఓవర్వ్యూ. మీకు ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మీకు మెన్షన్ చేస్తాను. మొత్తం 30 లక్షలు కట్టారండి ఈ హౌస్ అయితే. సో ప్రైస్ కూడా 75 లక్షలు కోట్ చేశారండి. కొంచెమైతే నెగోషియబుల్ ఉంటుంది. 75 లక్షలు అంటే డూప్లెక్స్ మనం ఇదే టౌన్లో తీసుకోవాలంటే 1-1.5 కోట్ ఉంటుందండి. సో ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారనమాట. సో ఎలివేషన్ అయితే చాలా బాగుందండి మొత్తం హౌస్ యొక్క. పైన అయితే కూడా మనకు స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. పైన మీరు చూడొచ్చు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. 24 అవర్స్ వాటర్ వస్తాయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మొత్తం వెంచర్ అంతా ఇలా ఉంటుందండి మొత్తము. సో ఇవన్నీ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ కొన్ని ఇంకా కడుతున్నారు. సో ఇలా ఉంటుంది పైన. సో ఇటుక పెంకులు చూసారా, పెంకులు చాలా బాగున్నాయి. ఈ డూప్లెక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇలా ఉంటుంది అనమాట పైన అంతా కూడా. సో వెనక వైపు చూసారా మొత్తం హౌసెస్ ఉన్నాయి. మొత్తం ఒక 50-55 హౌసెస్ ఉన్నాయి ఈ వెంచర్లో. మొత్తం చూస్తున్నారు కదా ఇవన్నీ హౌసెసే. సిఆర్ హోమ్స్ అండి, సుశీలారెడ్డి కన్స్ట్రక్షన్. మనకు చిరంజీవి రెడ్డి కాలేజీ లోపల ఉంటుంది. ఇక్కడికి వచ్చేదానికి కూడా మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి మొత్తము, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇలా అనమాట. సో మనం కిందికి వెళ్దాము. సో పైనుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది చూడండి. డూప్లెక్స్ అంటే డూప్లెక్స్ అనేది ఆ ఫీలే వేరు, చాలా బాగుంటుంది. మనకు పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇలాంటి హౌసెస్లో ఎక్కువ ఉంటుంటారు. సో బ్యూటిఫుల్ హౌస్ కదండి, చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ మనం చూపించలేదు కదా. సో బెడ్రూమ్ ఇలా ఉంటుంది మొత్తము. సో ఇక్కడ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ మొత్తం, సింక్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఇచ్చారండి మనకి. సేఫ్టీ కోసం కూడా గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 3 డోర్స్ ఇచ్చారు, అలాగే గ్రిల్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడంతా ఫ్యాన్ పెట్టుకోవచ్చు, చాలా బాగుందండి డూప్లెక్స్ హౌస్. నాకైతే పర్సనల్గా చాలా బాగుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాము. సో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. సో ఇక్కడంతా మీకు చూపించాను కదా ఆల్రెడీ, ప్రతి ఒక్క అమెనిటీస్ ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగుంది హౌస్ అయితే. సో ఇది కూడా బెడ్రూమ్ అనమాట, ఇంకా మనం చూసాము కదా. సో లోపలైతే ఎలివేషన్ ఇలా ఉంటుందండి. సో మనం ఇప్పుడైతే బయటికి వచ్చాము. సో బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది మొత్తము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, చాలా బాగా ఇచ్చారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు, వెనకాల స్పేసెస్ ఏరియా కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకు స్పేస్ ఏరియా అనేది వదిలేయబడడం జరిగింది. సో ఇలా అనమాట. సో వాటర్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది హౌస్ కూడా. సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కింద నుంచి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అయితే 75 లక్షలు అండి, మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. సో ఇలా అని అనమాట మొత్తం హౌసెస్ అయితే ఉన్నాయండి, దాదాపు ఆల్మోస్ట్ మొత్తం పూర్తి అయ్యాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హౌస్ అండి మనకి ఈరోజు సేల్కి వచ్చింది, చాలా బాగుంది. సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కింద నుంచి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీ హౌస్ను అమ్మాలన్నా మీరు కొనాలనుకున్నా మన ఛానల్ అయితే సంప్రదించండి. ఓకేనా, ఇంకా ఉంటానండి, బాయ్ బాయ్.